Kurnooloni Atmakurlo, Vardhan Multi State Cooperative Society Limited Perito, Mosam Chesina Mahesh Kumarni, Arrest Chesamani, Karnool Jilla SP Sudhir Kumareddy Telparu. Bank Recordlanu Parishilinchina Tarvata, 3 కోట్ల 63 లక్షల Nagadunu, Prajala Nundi, Depositla Rupamlo, Mahesh Kumar, Sekarincharani, Andulo, 2 కోట్ల 50 లక్షల Varaku Recordlu Swadhinam Cheskunnamani Telparu. E case ku Sambandhinchi, 300 మంది Badhitulu Unnatlu, SP Telparu. E case ku Sambandhinchi, Sakshyadharalanu Batti, Balanna Ane Vyaktini Adupuloki Teesukovadam Jarigindani, Purti విచారణ తర్వాత బాలనను కోర్టులో హాజరు పెడతామని తెలిపారు. బ్యాంక్ పేరుతో మోసం చేసిన మహేష్ కుమార్ పై 20కి పైగా కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఈ ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో వర్ధన్ మల్టీ లెవెల్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ అనే పేరుతో చీటింగ్ జరిగి దానికి సంబంధించి క్రైమ్ నంబర్ 50/2021 రిజిస్టర్ అయింది. ఈ కేసుకు సంబంధించి 10 డేస్ బ్యాక్ జాషువా అలియాస్ మహేష్ జగ్తాప్ అని దాన్ని అరెస్ట్ చేశాము. ఆ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ టైంలో ఈ పబ్లిక్ దగ్గర మరియు విక్టిమ్స్ దగ్గర మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ కానీ ఈ బ్యాంక్లో కోఆపరేటివ్ సొసైటీలో కలెక్ట్ చేసిన రికార్డ్స్ కానీ ఇవన్నీ అనలైజ్ చేసిన తర్వాత ఇప్పటిదాకా మనం కలెక్ట్ చేసిన సాక్ష్యాల నుంచి మనకు తెలిసింది ఏంటంటే ప్రస్తుతానికి సుమారు 3 కోట్ల 63 లక్షల రూపాయలు దాదాపు వీళ్ళంతా కలెక్షన్ చేసి మోసం చేసినట్టు తెలుస్తుంది. దీంట్లో 2 కోట్ల 70 లక్షల వరకు రికార్డులు పోలీసులు సంపాదించగలిగారు. ఈ సోర్స్ ఎక్కడికి వెళ్ళింది, ఎవరు కలెక్ట్ చేసుకున్నారు, ఎవరు దుర్వినియోగం చేశారనే దాని గురించి. సో దీంట్లో అధిక శాతం ఈ జాషువా అలియాస్ మహేష్ జగ్తాప్ ఇతనే తీసుకున్నట్లు తెలిసింది. అదేవిధంగా మన దగ్గర ఉండే రికార్డుల ప్రకారం ఈ బాలన్న అనే అతను 20 లక్షల రూపాయలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సో ఈ సంబంధించి అతన్ని పోలీస్ కస్టడీకి తీసుకోవడం జరిగింది. ఇంటరాగేషన్ పూర్తి చేసిన తర్వాత అరెస్ట్ చేసి ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది.